నిజంగా ఇది ఒక శుభదినం. తెలంగాణ రాష్ట్రం రావడం ఎంత ముఖ్యమో ఇవాళ అంత ముఖ్యమైనటువంటి రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకోవడం. మనకు అది కాకతీయమైన ఇవాళ జయశంకర్ సార్ వర్ధంతి. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు చనిపోయినటువంటి రోజు. వారు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అన్నాడు, తెలంగాణ ఎందుకు కావాలంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మాకే దక్కాలంటే తెలంగాణ కావాలి అన్నాడు. ఆ ఉద్యమ ట్యాగ్ లైన్ లోని మొదటి పదం ఆ నీళ్లు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినటువంటి రోజు ఈ రోజు కావడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. నిజంగా ఆ నీళ్లు ఈరోజు అక్కడ కాళేశ్వరం మోటార్లు వచ్చి బిరబిర గోదారమ్మ ఇవాళ మన తెలంగాణ వైపు ఆ నీళ్లు మళ్లించుకుంటున్నామంటే జయశంకర్ సార్కు మనం అర్పించే నిజమైనటువంటి నివాళి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లు అని చెప్పుకుంటున్నప్పుడు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు మన ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టుల పేరు మారిపోయి పెండింగ్ ప్రాజెక్టులుగా పడిపోయింది. పేరు మారింది, ఏం చెప్పాలి రాజకీయ నాయకులు, మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల పేర్లు మర్చిపోయి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టుగా మారిపోయింది. కానీ ఇవాళ తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాను. ఇవాళ కాళేశ్వరం కేసీఆర్ గారు ప్రారంభించిందంటే ఒక్క కరీంనగరే కాదు, కరీంనగర్ జిల్లా, పాత వరంగల్ జిల్లా, పాత మెదక్ జిల్లా, పాత నల్గొండ జిల్లా, పాత నిజామాబాద్ జిల్లా, అంటే 60% తెలంగాణ సస్య శ్యామలం చేసే ఒక గొప్ప ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. నిజంగా ఇలాంటి ప్రాజెక్టులో నాకు పనిచేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. ప్రాజెక్ట్ అంటే ఒక రిజర్వాయర్ కట్టాం, కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 20 ప్రాజెక్టుల సమూహం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్. జనరల్గా ప్రాజెక్ట్ అనేటువంటిది నదికి అడ్డంగా కట్టుకొని ఆయకట్టిస్తాం, కానీ ఈ ప్రాజెక్టు 19 లిఫ్ట్లు, 100 మీటర్ల నుంచి 618 మీటర్లు కొండ పోచమ్మ దాకా నీళ్లు ఎత్తే ఒక అనితరమైనటువంటి దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ నీళ్ళు వస్తే ప్రతి చెరువు ప్రతి కుంట కూడా నిండిపోతుంది, ప్రతి అడుగు కూడా సస్యశ్యామలంగా 2 పంటలతో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోతాయి. నిజంగా ఇది సాధ్యమైందంటే ఉదయనేయంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఆంధ్ర పాలకలో ఉండుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 30 ఏళ్ళు పట్టుండే. కానీ ఈ 30 ఏళ్ల ప్రాజెక్టు 3 ఏళ్లలోనే పూర్తయిందంటే ఇది కేసీఆర్ గారి పట్టుదల, ఇవాళ ఇంజనీర్ల యొక్క కష్టం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఇలా ముఖ్యమంత్రి గారు అంత పట్టుబట్టి రాత్రి పవన్లు కష్టపడి రివ్యూ చేయడం వల్ల, రాత్రి పవన్లు పనిచేయడం వల్ల ఇలా 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగినాం. ఇది నిజంగా ఒక చరిత్ర, దేశానికి ఒక మోడల్. ఇలా తెలంగాణ వచ్చింది కనుక, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుక ఇవాళ 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది. అంటే ఇది నిజంగా ఇది ప్రజల విజయం, తెలంగాణ ఉద్యమ విజయం. తెలంగాణ పోరాటమే లేకపోతే, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఈ కాళేశ్వరం అవుతుండేనా, ఈ నీళ్లు మనకి ఇవాళ వస్తుండేనా? అంటే ఇలాంటి ఒక గొప్ప పని ఇలా జరిగింది. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైంది మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పోయి తెలుగుదేశం వచ్చింది, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది. మరి 70 ఏళ్ల స్వాతంత్ర అనంతరం ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 1 ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను. 1 ఎకరానికి నీళ్లు రాలే, కానీ ఇవాళ 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ జిల్లాలో పెడుతున్నాం. నిజంగా రైతులకు వాళ్ళ కాళ్ళకు మొక్కినా తక్కువే. ఆ భూమి కోల్పోయినటువంటి రైతులు, కాలువలకు భూమి ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళకు కూడా తప్పకుండా భగవంతుడు మేలు చేస్తాడు. ఇవాళ 8 లక్షల ఎకరాలు పారుతున్నాయంటే
అది కేసీఆర్ గారి ఆలోచన, ఇంజనీర్ల కష్టం, భూ నిర్వాసితుల త్యాగ ఫలితం అని కూడా ఈరోజు చెప్పుకోకపోతే.